కాదు. అయితే అలాంటి సంస్కృతికి టీడీపీ అధిష్టానం చరమగీతం పాడింది. ఆర్థిక బలం, నాయకుల మద్దతుతో పని లేకుండా కార్యకర్తలు ఎవరిని కోరుకుంటున్నారో అలాంటి వారికే పదవులిచ్చే సంస్కృతికి శ్రీకారం చుట్టింది. పల్నాడులో ఆ బలమైన నేతను ఢీకొట్టడానికి కార్యకర్తలు కోరుకుంటున్నట్లు టీడీపీ అధిష్టానం ఒక పవర్ఫుల్ లీడర్ను బరిలోకి దించింది. ఆ నేత రాకతో నియోజకవర్గ టీడీపీ క్యాడర్లో నూతన ఉత్తేజం వచ్చింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పల్నాడు నియోజకవర్గాన్ని చంద్రబాబుకి గిఫ్ట్గా ఇస్తామని అంటున్నారు ఆ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఎవరా నేత? వాచ్ దిస్ మహా న్యూస్ స్పెషల్ స్టోరీ. తెలుగుదేశం పార్టీ హైకమాండ్ పార్టీ పదవుల విషయంలో తన పంథాను మార్చింది. జనంలో నుంచి వచ్చిన నేతకి, అలాగే క్యాడర్ ఎవరి వైపు అయితే మొగ్గు చూపుతారో అలాంటి వారికే పదవులు ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇక పల్నాడు లాంటి ప్రాంతాల్లో అయితే మరీ ముఖ్యంగా తన పంథాను మొదలుపెట్టింది. పల్నాడు అంటే మామూలు ప్రాంతం కాదు, పంథాలు పట్టుదలలు పౌరుషాలకి ప్రతీక. ఇక్కడ ఎవరైనా సరే నాయకుడిగా ఎదగాలంటే ఆర్థిక బలం కంటే కలేజా ఉండాలంటారు అక్కడి ప్రజలు. పల్నాడు ప్రాంతంలోని మాచర్ల లాంటి నియోజకవర్గం అయితే పరిస్థితి ఇక మామూలుగా ఉండదు. అందులోనూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి బలమైన నాయకుణ్ణి ఢీకొనాలంటే గట్సున్న నాయకుడు కావాలి. ఇదే విషయాన్ని టీడీపీ కార్యకర్తలు పార్టీ అధిష్టాన దృష్టికి తీసుకెళ్లారు. మాచర్ల నియోజకవర్గ క్యాడర్తో హైకమాండ్ జరిపిన చర్చల్లో అందరూ జూలకంటి బ్రహ్మానందిరెడ్డి వైపు మొగ్గు చూపారు. దీనిపై మరో ముచ్చటా లేదు. దీంతో మాచర్లలోని పిన్నెల్లిని ఢీకొట్టడానికి జూలకంటి బ్రహ్మానందరెడ్డిని బరిలోకి దించింది టీడీపీ అధినాయకత్వం. జూలకంటి రాకతో నియోజకవర్గ టీడీపీ క్యాడర్లో సైతం జోష్ వచ్చింది. ఈసారి ఎలాంటి పరిస్థితుల్లోనూ మాచర్ల సీటును సాధించి పిన్నెల్లి ఏకఛత్రాధిపత్యానికి ఫుల్ స్టాప్ పెడతామంటున్నారు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు. జూలకంటి బ్రహ్మానందరెడ్డికి రాజకీయ వారసత్వం ఉంది. మాజీ ఎమ్మెల్యే జూలకంటి దుర్గాంబ తనయుడే బ్రహ్మానందరెడ్డి. తల్లిదండ్రులు 3 టర్మ్లు ఎమ్మెల్యేలుగా పనిచేసి ఉండడంతో నియోజకవర్గంపై ఆయనకు మంచి పట్టు ఉంది. మరోవైపు టీడీపీ క్యాడర్ అంతా ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న చలమారెడ్డి నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంగళగిరి పార్టీ ఆఫీసులో నియోజకవర్గ నేతలతో కీలక సమావేశంలో సైతం జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేరును బలంగా వినిపించారు పార్టీ కార్యకర్తలు. మన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారు, మన రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, మరి జిల్లా నాయకులు పత్తిపాటి పుల్లారావు గారు, జీవి ఆంజనేయులు గారు, ఎర్పనేని శ్రీనివాసరావు గారు, పెద్దలందరూ కూడా సహకరించి ఈరోజు మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరోవైపు నియోజకవర్గ సీనియర్ నాయకులు చలమారెడ్డి, పున్నారెడ్డి, చిరుమామిళ్ల మధుబాబు ముగ్గురిని ఒప్పించి బ్రహ్మానందరెడ్డికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతను అప్పగించింది టీడీపీ అధిష్టానం. బ్రహ్మారెడ్డి బలమైన నేత, క్యాడర్ బలము ఉంది, అంతేకాదు సమస్యలపై ధీటుగా పోరాడగలడు అనే అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లోనూ ఉంది. నాకు అప్పగించిన బాధ్యతల్ని మరి నా నియోజకవర్గంలో ముఖ్య నాయకులందరినీ, ఈ రోజు వరకు పార్టీకి పనిచేసిన చలమారెడ్డి గారిని కానీ, పున్నారెడ్డి గారిని కానీ, మరి అలానే ఆంజనేయ శర్మ గారిని కానీ, మధుబాబు గారిని కానీ మరి కలుపుకొని ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని మరి తెచ్చేందుకు నా వంతు నేను నిర్విరామంగా కృషి చేసి పార్టీని విజయపదంలో నడిపిస్తానని చెప్పేసి మరి దానికి నియోజకవర్గంలోని కార్యకర్తలు నాయకులందరినీ కూడా అప్రమత్తం చేసుకొని మరి పార్టీ గెలుపుకి కృషి చేస్తానని చెప్పి. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా తక్కువ లీడర్ కాదు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వరుసగా 4 సార్లు, అంటే 2009, 2012, 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన చరిత్ర ఆయన సొంతం. ఈ సంగతి ఎలాగున్నా నియోజకవర్గంలో ఆయనపై అసంతృప్తి కూడా ఎక్కువగానే ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడం కూడా ఈసారి పిన్నెల్లికి పెద్ద మైనస్గా మారింది. దీంతో జూలకంటి రంగంలోకి వస్తే నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉంటుందని గ్రహించి పిన్నెల్లి చలమారెడ్డి నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకోవడానికి లోగుట్టుగా సపోర్ట్ చేస్తున్నారనేది సమాచారం. మరోవైపు క్యాడర్ సపోర్ట్తో పాటు
ఎరపతినేని వంటి బలమైన నేత మద్దతు జూలకంటికుంది. జూలకంటికి మాచెల్ల టికెట్ రావడానికి ఎరపతినేని తెర వెనుక మద్దతు ఉందనేది క్యాడర్లో నడుస్తున్న చర్చ. మాచెల్ల నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. 2019 జగన్ సునామీలో సైతం పిన్నెల్లికి వచ్చిన మెజార్టీ 23,000 మాత్రమే. ఇక 2014 పిన్నెల్లి మెజారిటీ 2,000 మాత్రమే. టీడీపీ గెలిచే సీటుకి చలమారెడ్డి చేతులారా పిన్నెల్లికి అప్పగించారని టీడీపీ క్యాడర్ అనుకుంటోంది. పిన్నెల్లి వంటి బలమైన నేత ఉన్నప్పటికీ కూడా మిగతా నియోజకవర్గాలతో పోల్స్తే మాచెర్లలో వైసీపీకి వస్తున్న మెజార్టీలు చాలా తక్కువ. ఏది ఏమైనా జూలకంటి బ్రహ్మానందరెడ్డికి పార్టీ పదవి ఇవ్వడంతో మాచెల్ల నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం వచ్చింది. పిన్నెల్లిని ఢీ కొట్టే సత్తా ఉన్న నాయకుడు వచ్చాడని టీడీపీ కార్యకర్తలు సంతోషపడుతున్నారు. మాచెల్లలో ఇక రాజకీయ యుద్ధం జరగబోతోంది. ఇది వాల్ట్ బ్యాక్డోర్ పాలిటిక్స్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మహా న్యూస్.